చూపించు కాపు చూపించు. నీ టీజీ కంటే పెద్ద ఫోటో కాల్ నాది, నీ టీజీ కంటే నీ సిఎస్ కంటే పెద్ద ఫోటో కాల్ నాది. నువ్వు చూపించు, చూపించు, చూపిస్తున్నావు నువ్వు. అంటే ఎంత మెత్తగా మాట్లాడుతున్నావు, నీ ఇష్టం ఏదో ఉన్నట్టు నాకు అర్థం అవుతున్నావు. ఏందే నేను చాలా మెత్తగా మాట్లాడా, చాలా గౌరవం అయ్యి వద్దు. నా కరెక్ట్ చూపించు, నా కరెక్ట్ చూపించు. నా నేను రాత్రి బయలుదేరను, నేను స్టేషన్ లో పడుకుంటా. నీ ఇష్టం వచ్చే కేసులు పెడుకో, నాకు అభ్యంతరం లే. పెట్టుకో కేసు నాకు అభ్యంతరం లే. రై విజయ దిండు దుప్పటి తీసుకురా, చేతగారు నాకు అంతా కాటాను. చేతగారు నా కార్యకర్తలు అరెస్ట్ చేస్తే నేను స్టేషన్ లో ఉన్నాను, కొనబెట్ట ఇంటికి రానుకున్నాను. నువ్వేం చెప్పావు నాకు సాయంత్రం 9 గంటలకు పెడతాను కోర్టుకి, ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? నువ్వు రాత్రి 12 అయ్యిందే వద్దు శ్రీ గారు, నేను తెలుసుకుంటున్నా. నీ ఎస్పీ గారిని రమ్మను, నీ డీసీ గారిని రమ్మను, నీ డిఎస్ఓ గారిని రమ్మను, విశేష కొడుకుంటున్నా. రే విజయ తేరా దిండు దుప్పటి, దుర్మార్గంగా మా ఓట్లు తొలగిస్తుంటే మా కార్యకర్తలు కంప్లైంట్ చేస్తే నీకు దమ్ము లేదు, కేసు రిజిస్టర్ చేయలేను, మామూలు కేసు పెడతాను. ఓ రే ఆనంద్ కేసు పెట్టు. సీన్ ఏం తిట్టాడు నువ్వు? ఏం పెద్ద తిట్టాడు సీ? నిన్ను పొలం పెద్ద తిట్టాడు. కేసు పెట్టు, పెద్ద కేసు. ఎవరండి ఇక్కడ రైట్? ఎక్కడ అంటే దంతులు నెక్కలేదు నీకు. నేను చూసుకుంటా సిఎస్ కంటే డీజే కంటే నా ఫోటో కాదు ఎక్కువ. ఏం తిట్టావు నువ్వు? ఏం తిట్టావు నువ్వు? వాళ్ళు ఎవరు పోరు, ఇక్కడే ఉంటావు. నీ చేతనం చేసుకో, నీ చేతనం చేసుకో. ఏమండి నేను మాట్లాడదాంగా 2 సార్లు వచ్చే స్టేషన్కి 8 గంటలకు పోలీస్ స్టేషన్ పెడతానని చెప్పి ఏం తిట్టాడు నువ్వు? ఏం కులం పేరు తిట్టాడు? ఎవరు తిట్టాడు? చెయ్యి తిట్టాడు అంతే కదా, పెట్టి కేసు చూస్తా. చాలా పద్ధతి ఉంది, చాలా పద్ధతి. శ్రీ గారు మా కార్యకర్తలని కులం పేరుతో వాళ్ళు తిడతారు. ఎవరు వాళ్ళు వచ్చిన వాళ్ళు? నేనేమో అడిగాడు కులం, వాళ్ళ సర్వేకి వచ్చిన వాళ్ళు నువ్వు ఎవరు రాని అడిగాడు. ఏం చెప్పావు నువ్వేం చెప్పావు? నువ్వేం చెప్పావు? నిన్నేమడిగాడు? నిన్నేమడిగాడు వాడు? నువ్వేం చెప్పావు? నువ్వేం చెప్పావు? వాడేం చెప్పాడు? నేను అదే నువ్వే పర్లేదు చెప్పావు. ఏం చెప్పావు నువ్వు? నువ్వేం చెప్పావు? అంతే కదా, స్టేషన్ సీఎం ఇదే మాట్లాడాడు అంతే కదా. అంటే మొత్తం కేసు పెట్టు. ఫోన్ పెట్టారు పచ్చొక్కలు వేసేసుకోండి, యూనిఫామ్ తీసి యూనిఫామ్ యూనిఫామ్ కి పొచ్చు పెడతానని చెప్పి పొమ్మని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు లేవంత పెట్టుకుంటా. నువ్వు స్టేషన్ లో ఇయర్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, నువ్వు పొరపాటు చేస్తుండవు. ఎవడైతే కంప్లైంట్ ఇచ్చాడో వాళ్ళ మీద కేసు పెట్టాం. ఓ చూస్తాం చూద్దాం చూద్దాం పెట్టుకోండి. సీ గారితో ఇబ్బంది లేదు. ఇదిగో చేతగన్నా కొడుకులు ఉంటారు, చేతగాని వాళ్ళు ఎమ్మెల్యేలు, వాళ్ళతో పెట్టుకోండి. మాతో పెట్టుకునేది నేను స్టేషన్కి వచ్చా, మర్యాదగా మాట్లాడా. 2 కేసులు వద్దని డీఎస్పీ గారికి చెప్పా. ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ రాత్రి వదలమన్న. నీ కాడికి వచ్చావు, నువ్వేం చెప్పుకున్నావు? కోర్టు పెడతానని చెప్పావు, పెట్టావు కూర్చున్నా.
ఎందుకు పెట్టా కోర్టు? ఇప్పుడు పెట్టుకోవచ్చు, పెట్టు మెడికల్ కి పంపిస్తున్నా, ఇప్పుడు కోర్టు పెట్టు. నేను వస్తా మెడికల్ కే, నేను వస్తా మెడికల్ కే, నేను వస్తా మెడికల్ కే. నిన్న ఏం తిట్టాట? సి ఏం తిట్టాడు? సి ఏం కులం పెట్టి తిట్టాడు? నీ చాతనం చేసుకోండి. ఇబ్బంది ఒక దళితుడినే పోలీస్ స్టేషన్ ఎంత ఇదంది కులం పెట్టిస్తాను. మీరు సర్వే వచ్చి తిడతారు, మీరు తిడతారు, ఫోన్ చేస్తారు పది నిమిషాలు వాడితే ఏమండి నాకు చేతగానే వాడు ముందు నాకు అర్థం కొట్లంట. పెట్టు కొట్టు పెట్టు కొట్టు పెట్టు పెట్టు కొట్టు పెట్టి పెట్టు పెట్టు కొట్టు పెట్టు. విష్ణు నువ్వు మొత్తం రికార్డ్ చేసుకో. నేను మాట్లాడే ప్రతి మాట రికార్డు కావాలా? ఎలక్షన్ కమిషన్ పోవాలా? ఎలక్షన్ కమిషన్ పోవాలా? కోర్టు పోవాలా? గుర్తుపెట్టుకో, కోర్టు అనే గౌరవం ఉంది. ఇండియన్ సుప్రీం కాదు, పోలీసు పీపుల్ రక్షణ ఇవ్వాలా? వీళ్ళు పీపుల్ రక్షణ ఇవ్వటంలే, అధికార పార్టీ ఏజెంట్ లాగా పనిచేస్తున్నారు వీళ్ళు. అందరు కాదులే, అందరు కాదు. ఓన్లీ సీఏ నరసింహరావు, ఓన్లీ సీఏ నరసింహరావు, ఓన్లీ సీఏ నరసింహరావు అధికార పార్టీ ఏజెంట్.